గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఈదులపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ బిల్డింగ్ ను ప్రారంభించారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టడం చాలా ఆనందనీయంగా ఉందన్నారు గ్రామ సర్పంచ్ జనలగడ్డ చిన్నప్ప. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నా పేరు జనలగడ్డ చిన్నప్ప, ఈదులపాలెం సర్పంచ్ గారిని. మా గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో 2 బర్రెల గ్రౌండ్, 1 హౌస్ సైడ్స్ మెయిన్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నాం. గత 100 సంవత్సరాల నుంచి మా గ్రామానికి ప్రభుత్వం నుంచి అలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. మరి ఇప్పటికైనా కేటాయించాలని మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి సుమారు 50 లక్షల వరకులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కార్యక్రమం చేసిన మా స్థానిక ఎమ్మెల్యే మరి రావెల కిషోర్ గారికి సభాపరంగా విన్నవించుకోవడం జరిగింది. మరి ఇప్పుడైతే మా అంగన్వాడీ బిల్డింగ్ సుమారు 10 లక్షలు, అలాగనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 6 లక్షలు, ఎస్సీ సప్లాన్ కింద పైప్ లైన్ 24 లక్షలు, మరి పంచాయతీ నిధులతో గ్రామంలో మంచినీటి ఇచ్చిన దానికి 10 లక్షలు. ఈ వర్కులన్నిటికీ ప్రారంభోత్సవానికి మరి మంత్రి గారు రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామంలో మరుగుడు వసతులు ఉన్నాయి కానీ పేదలకు ఇళ్ల స్థలాల గురించి మేము గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి అలాంటి కదలిక రాలేదు. మరి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి అనుమించుకునేది ఏంటంటే, మా గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్య అయిన శ్మశాన స్థలము మరియు ఇళ్ల స్థలాలని కేటాయించి ఈ ఎస్సీ ప్రజల్ని ఆదుకోవాలని కనుక ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.